ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాలను నృత్యం చేస్తుంది. కరోనాని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది. అలాగే కొంతమంది దాతలు ముందుకు వచ్చి పేదలకు అండగా ఉంటున్నారు. తమ వంతు సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా గురించి అవగాహన కల్పించి ఎలా ఎదుర్కోవాలో సలహాలు ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాల్వగడ్డ రాజ్కుమార్ పాండు సొంత డబ్బులతో ఎమ్మెల్యే చేతుల మీదుగా 2500 శానిటైజర్లను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో మాస్కులు లేని వారికి మాస్కులు పంపిణీ చేశారు. క్లిష్ట సమయంలో నిరుపేదలకు స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన రాజ్కుమార్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభినందించారు. తెల్లపూర్ మున్సిపాలిటీలోని ప్రజలకు శానిటైజర్లు మాస్కుల పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని, రాజ్కుమార్ లాంటి వారు ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. తెలంగాణ ఒక మినీ భారతదేశమని, ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అందరూ మాస్కులు ధరించి శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. రాజ్కుమార్ గారు, వారి బృందము, మన రాజేందర్ రెడ్డి కౌన్సిలర్ పాండు లంకన్న అదేకొని వచ్చింది అన్నా ఇట్లా ఈ విధంగా సర్వీస్ చేయాలనుకుంటాం అంటే తప్పకుండా చేయండి. ఇది ఎవరు చెప్తే చేసేది కాదు. సోషల్ సర్వీస్ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. మీరు మూగండి, స్థానికులతో కలిసి పనిచేయండి అని చెప్పి చెప్పడం జరిగిందో. ఈ కార్యక్రమంలో శానిటైజర్లు, ఈ మస్కులు వారు ప్రతి మనిషికి కాలనీకి పంచడం అనేది చాలా గొప్ప విషయము. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే కనీస బాధ్యత ఈ సమయంలో మనమే చూడలే. ఎందుకంటే రక్తన పిల్లకని అన్నారు తాతల ముత్తాతలు అందరూ, మనమే చూడలే. దానికంటే డేంజర్ దిస్ ఇస్ ఇది. ప్రతి భారతీయుడు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఇది. ఇది ఏ ఒక్కరికి వచ్చిన సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య. మైపాలన్న గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన అంటే నాకు చాలా అభిమానము. నా వంతు కృషిగా చేయాలని నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. వచ్చేసి 2-3 గ్రామాలు చేశాను. చేసిన తర్వాత రాజరెడ్డి అన్న పాండన్న ఇద్దరు అడగడంతో తెల్లాపూర్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసర సమయంలో బయటకు వస్తే మాస్క్ తప్పక ధరించాలని పలువురు చెబుతున్నారు.